हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। इवाल मनम चेयबोयेदी उसीरी आवकाय अंडी। इदी 15 रोजुल वरकु निल्व उंटुंदी, अन्नंलो कलुपुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदी। सो दीनिनि एला चेसुकोवाली, दींट्लो एमेम इंग्रीडियंट्स वेसुकुंटुन्नामु अनेदी मीकु इप्पुडु नेनु प्रासेस लो चूपिस्तानंडी। ఈ ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు వియాస్ కోసం ఒక హెల్త్ టిప్ చూడండి। ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మీరు ఆవపిండి కొంచెం ఎక్కువ మిక్సీ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఆవపిండి మిగిలిపోతుంది। ఆ మిగిలిపోయిన ఆవపిండి పాడైపోకుండా ఉండాలంటే అందులో కొంచెం దాని తగ్గట్టుగా కొంచెం ఉప్పు, ఒక్క రవ్వ పసుపు వేసి మంచిగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే అది 6 నెలల వరకు పాడైపోదండి। ఈ టిప్ ట్రై చేసి చూడండి, మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి। ఇంతలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం। ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఒక 15 దాకా ఉసిరికాయలు, ఇది ఆవపిండి అండి, డైరెక్ట్ గా ఆవాలను మిక్సీలో వేసుకున్న ఆవపిండి। ఇది బల్లారి కారం అండి, ఉప్పు కొంచెం పసుపు। ముందుగా ఈ ఉసిరికాయల్ని మనం కడిగి పెట్టుకున్నానండి ఆల్రెడీ। దీని ఇలా గాట్లు పెట్టుకోవాలి, ఒక 4-5 గాట్లు ఇలాగా చూడండి, ఇలా ఇలా గాట్లు పెట్టుకోవాలి అన్ని ఉసిరికాయలకి। ఇలా ఒక 4-5 గాట్లు పెట్టుకోవాలి చూడండి, కనబడుతోంది కదా, ఇలా చక్క నీట్‌గా లోతు దాకా అయ్యేటట్టు గాట్లు పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని అందులో నూనె వేసుకుందామండి। మనం తరిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి నెమ్మదిగా దాంట్లో వేసుకుందామండి। నూనె మన మీదకి చిట్లకుండా చూసుకోండి, చిందకుండా। ఓకే, ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా, గాట్లు పెట్టుకున్నాం, నూనెలో వేసాం, దీనిలో ఇంకేం వేయమండి। ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ల మూత ఇలా పెట్టేస్తే ఈ నీళ్ల ఆవిరికి ఆ కింద ఉన్న ఉసిరికాయలు చక్కగా మెత్తగా మగ్గుతాయండి। ఒక 5-10 నిమిషాలు కంటే అక్కర్లేదు। ఓకే, తర్వాత మళ్ళీ నేను ఒకసారి ఇది నీళ్ళ మూత తీసి చూద్దామండి, ఇది ఎలా ఉడికాయ అనేది తెలుస్తుంది అంటే, దీన్ని ఒకసారి మనం ఇలా ఫోర్క్తో ఇలా గుచ్చుదామండి। ఈజీగా అవి ఫోర్క్ గుచ్చుకుపోయింది అనుకోండి, ఇంకా కొంచెం మగ్గాలి, ఇది ఈజీగా గుచ్చుకోవట్లేదు। సో ఇంకొక 5 నిమిషాలు ఇలా ఇలా విడిలిపోతాయి కూడా, వేగినవి చక్కగా ఇలా విడిలిపోయినట్టుగా ఇలా చూడండి, ఇలా విడిలిపోయినట్టుగా వచ్చేస్తాయి కూడా। ఇంకా కొంచెం అవ్వాలి ఇది, ఇక్కడ కూడా చూడండి, ఇంకొక 5 నిమిషాలు దీన్ని మగ్గబెట్టుకుందాం చూడండి। ఇవి చక్కగా ఉడికినాయి, వీటిని ఇలా ఇలా నొక్కితే చక్కగా ఇలా దిగిపోవాలి, ఇలా ఇలా ముక్కలైపోయింది చూసారా, ఇలా ముక్కలైపోయిన దానికి ఇంకా స్టవ్ కట్టేసుకుని మనం దీన్ని చక్కగా ఒక్కసారి మెదుపుకోవాలి, స్పూన్తో మెత్తగా మెదిపి చూపిస్తాను నేను। ఇలా ఇలా అనుకుంటే ఆ మొత్తం విడిపోతాయి, ఇలాగ ఇలా అనుకున్నప్పుడు చూడండి, ఇలా విడిపోయినాయా చూసారా, ఇలాగ అవ్వాలి, ఇలా మొత్తం చేసి చూపిస్తాను మీకు చూడండి। ఈ ఉసిరికాయలు నేను ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాను, ఇందులో గింజలు కనబడుతున్నాయి కదా, ఈ గింజల్ని ఇలా సపరేట్ చేసుకున్నంత వరకు చేసుకోవచ్చు, ఇది కొంచెం పచ్చడే కాబట్టి నేను ఇలా సపరేట్ చేసేస్తున్నాను గింజల్ని। ఓకే, వీటిని ఇంకా బాగా కుమ్ముకో, ఇలా బాగా మెదుపుకోవచ్చండి, ఇలా కుమ్మేయచ్చు, ఇలా మెత్తగా ఇలా మెదుపుకున్న దగ్గర నుంచి మనకి ఇదిగో ఇదిగో గింజ ఇలా కనబడిందా, ఈ గింజని ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు। అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా కొన్ని గింజలు వస్తాయి, అవి చూసుకుని తీసేసుకోవటం అనండి, ఈజీగా మనం వీటిని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు। సో నేను ఎంతవరకు అయితే అంతవరకు గింజల్ని తీసేస్తున్నాను। ఓకే, ఇప్పుడు దీనికి మనం చూడండి పసుపు వేసేస్తున్నాను, తర్వాత ఆవపిండి వచ్చి ఈ చెంచాతో ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి నేను చూడండి, ఈ చెంచాతో ఒక 3 స్పూన్స్ ఆవపిండి వేస్తున్నాను, తర్వాత అదే చెంచాతో 3 స్పూన్స్ కారం వేస్తున్నాను। ఓకే, ఇది బళ్ళారి కారం అండి, అసలు కారం ఉండదు, మేము ఇంట్లో పచ్చళ్ళు ఇలాంటివి ఏమన్నా పెట్టుకున్నప్పుడు దీన్నే వాడతాము, కమ్మదనం ఉంటుందని 3 స్పూన్స్ ఇది కూడా వేశాను। ఇప్పుడు ఉప్పు వచ్చండి, ఒకసారి వినండి, ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఆవపిండి కారం సేమ్గా వేసుకోవచ్చు, కానీ ఉప్పును మాత్రం కొంచెం తగ్గించి ఇవ్వండి, 1 స్పూన్, 2 స్పూన్స్, 2½, ఇలా ఒక 2½ స్పూన్స్ వేసుకోవాలి, ఇది ఒక్కటి మాత్రం మనం ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి। మొత్తం ఇలా కలిపేసి చూపిస్తాను చూడండి, ఇది ఎంత చక్కగా కలిపేసుకున్నాను, ఇది ఒక డే అంతా ఇలా వదిలేస్తే అండి రేపటికి ఈ ఆవపిండి ఉప్పు కారం అన్నీ చక్కగా దీనికి పడతాయి, ఇది ఒక ఆధారు మనకి, ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి చక్కగా,
దీన్ని ఇంకా కావాలనుకుంటే కొంచెం నూనె యాడ్ చేసుకోవాలనుకుంటే పై నుంచి కాచి చల్లార్చిన నూనె వేసుకోవచ్చు ఇంతేనండి ఉసిరి ఆవక రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపించండి నా వీడియో చూడడానికి మీరు టైం ని స్పేర్ చేసినందుకు థాంక్యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మీ।